సార్ నమస్కారం సార్. నమస్తే సార్. అమరావతి పునర్నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నుంచి మొదలు పెట్టేశారు సార్. ఇవాళ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు, ఏ విధంగా చేద్దాం అని ఒక ప్లాన్ అయితే తీసుకుంటున్నారు ఆయన. మరి అమరావతి పునర్నిర్మాణం ఏ మేరకు కొనసాగొచ్చు, ఇది ఈ ఆయన పదవి కాలంలో కంప్లీట్ అవుతుందా లేదా అనేది ఒక చర్చ అయితే అలాగే ఉంది సార్. మరి మీరేం చెప్తారు సార్ దీనిపైన? అంటే ఈసారి ఆయన దానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అమరావతికి చట్టబద్ధత కల్పించటం మాత్రమే కాదు, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అభిప్రాయం మార్చి ఏపీ అంటే అమరావతి పోలవరంగా స్థిరీకరణ చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. భవిష్యత్తులో ఎవరైనా ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఆయన ఉరుకునేలా కనిపించటం లేదు. ఏపీ అనగానే మీకు స్ట్రైక్ అవ్వాల్సింది రెండే పేర్లు, ఒకటి అమరావతి, పి అంటే పోలవరం అంతే అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఈరోజు చంద్రబాబు గారు. ఇందులో భాగంగా ఆయన గతంలో జరిపినటువంటి నిర్మాణాల సమయంలోనే ఒక విషయం చెప్పాడు ఆయన. ఎప్పుడైతే అమరావతిని ప్రకటించాడో సింగపూర్ అమరావతిగా మాట్లాడాడు ఆయన. అమరావతిని మాట్లాడుతూ ఆయన అప్పుడు రిలీజ్ చేసినటువంటి గ్రాఫిక్ కార్డు ఇంకా ప్రజల మనసుల్లో ఉంది. 35 సంవత్సరాల టైం పడుతుందని చెప్పారు దానికి, అది మొత్తం సాకారం కావటానికి. ఇక్కడ ఒక బిల్డర్ రూపం తీసుకుంది ప్రభుత్వం అనేది ఆయన మీద వచ్చిన ప్రధాన విమర్శ. డెవలప్మెంట్ యాక్టివిటీలోకి జనాల్ని తీసుకొచ్చి జనాల భూములన్నీ పూలింగ్ అనే పేరుతో తీసుకుని వాటి డెవలప్మెంట్ బాధ్యత వీళ్ళు తీసుకుని దానిలో షేర్ ఇస్తున్నారు ప్రజలకి, తద్వారా ఒక మహానగర నిర్మాణం జరపాలనేది ఆయన ఉద్దేశం. నిజానికి ఇదంతా లేకుండా ఆర్గానిక్గా కూడా అమరావతి నిర్మాణం జరుగుతుంది, ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యంతో జరగాల్సింది, అది ఆర్గానిక్గా జరగాలి. ఇది ఇన్ టోటల్ తను బిల్డర్గా మారిపోతుంది ప్రభుత్వం. ఈ ప్రయోగం వలనే గతంలో ఫలితాలు రాలా, కానీ ఏ విషయాన్నైనా కార్పొరేట్ ప్రయోజనాల రీత్యా మాత్రమే చూస్తాడు చంద్రబాబు. అది ఆయనకి మొదటి నుంచి ఉన్నటువంటి ఆయన దృక్పథం, అది ఆయన పర్సెప్షన్ అంతే. అందుకని ఆయన దాని డిజైన్లోనూ దాని నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతి వ్యవహారంలోనూ ఆ దృక్పథాన్ని కనపరుస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ అదే స్టాండ్లో ఉన్నాడు ఆయన. నిజానికి ఆయన ప్రభుత్వం వైపు నుంచి జరపాల్సిన నిర్మాణాలు సెక్రటేరియట్ పర్మనెంట్గాను, అసెంబ్లీ పర్మనెంట్గాను, హైకోర్టు పర్మనెంట్గాను, ఇతర కార్యాలయాలన్నీ కూడా అక్కడే అసెంబుల్ చేసి ఆర్గనైజ్ చేసి ఒక అంటే ఎంత బ్రాడ్గా చేయదలుచుకున్నాడు, ఒక 10 ఊళ్ళల్లో 10 గ్రామాల మధ్యలో చేయదలుచుకున్నారు వాళ్ళు. చేయదలుచుకున్నప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఉంటే వాటి మధ్యలోనే ప్రజలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు కల్పించి వదిలేసి ఉంటే అక్కడ లోకల్ పీపుల్ వాళ్ళే వాళ్ళ భూముల్లో నుంచి హోటల్స్ కట్టేవాళ్ళు, వాళ్ళ భూముల్లోనే ఇళ్ళు కట్టేవాళ్ళు, అద్దెలకి ఇచ్చేవాళ్ళు, లేదు ఎవడైనా కొనుక్కునేవాడు వస్తే వాడికి అమ్మేసుకునేవాళ్ళు వాళ్ళే మంచి రేటుకి. ఇలా ఆర్గానిక్గా కన్స్ట్రక్షన్ జరుగుండేది, ఈ పాటికి అయిపోయేది అది. ఈ పాటకి కొంతమేరకు అది డెవలప్ అయ్యి ఉండేది. ఇప్పుడు డెవలప్ కాకుండా అలా బీడు వారి ఎందుకు ఉంది అంటే నువ్వు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసేసుకుని అలా కూర్చోబెట్టావు, నువ్వు వెళ్ళిపోయావు. జగన్మోహన్ రెడ్డి అక్కడ పైసా పెట్టదలుచుకోలేదు, రాజధాని అనే విషయాన్ని పక్కకి నెట్టేసి ఆయన సంక్షేమ పథకాలకు మాత్రమే పెద్దపేట వేశాడు. మేట నొక్కవలను మనం మేట నొక్కాలి, వాళ్ళు మనం మేట నొక్కాలి, ఇది ప్రోగ్రాం. అమరావతి ఇవన్నీ మర్చిపోయాడు ఆయన. అందుకని అమరావతిని డిస్ట్రిబ్యూట్ చేసి 3 రాజధానులు అని చెప్పి గందరగోళంలో 5 ఏళ్ళు గడిపాడు. దాంతో బీడు వారిపోయి భూములు ఉన్నాయి అక్కడ. దానిలో ఆయన ఒక తెలివైన పని ఏం చేశాడంటే మధ్యలో జనాల్ని కొంచెం గందరగోళపరచడానికి జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ పూలింగ్లో వచ్చినటువంటి ల్యాండ్లో కొంత భాగాన్ని ఆయన నిరుపేదలకి పంపిణీ చేశాడు. పంపిణీ చేసి ఆ పట్టాల కింద ఒక వాక్యం, ఇది చట్టపరమైన పరిమితులకు లోబడి రిజిస్టర్ చేస్తున్నామనే ఒక వాక్యం పెట్టారు.
అంటే ఇది ఈ పత్రాలు ఇచ్చిన సందర్భంలో తీసుకున్న వాళ్ళు ఆనందమే, కానీ అక్కడ నిర్మాణాలు చేయడానికి ఎవరికి ధైర్యం చాలట్లే. ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారంటే ఆ వాక్యం అడ్డుపడుతోంది. ఒకవేళ కడితే రేపు పొద్దున ఏదైనా జరిగి ఆ వాక్యం ప్రకారం కోర్టు నుంచి ఏదైనా నెగిటివ్ మాట వస్తే, లేదు ప్రభుత్వం నుంచి ఏదైనా నెగిటివ్ మాట వస్తే దీనికి విలువ ఉండదు. అందుకని ఎవరు ముందుకెళ్ళాలి. కేవలం ఆ మీటింగ్కి హాజరై ఆ కాగితాలు తెచ్చి దగ్గర పెట్టుకున్నారు. రేపు ఏదైనా నెగోసియేషన్ జరిగితే ఇవి అడ్డం పెట్టి ఏదైనా డబ్బులు తెచ్చుకోవచ్చు అని ఒకే ఒక ఆశతో ఆ కాగితాలు దగ్గర పెట్టు కూర్చున్నారు తప్ప ఎవరు భూముల్లోకి వెళ్ళి నిర్మాణాలు జరపలేదు. సో మొత్తం సాలిడ్గా ఖాళీగా ఉంది అక్కడ. ఓకే, దానిలో ఇప్పుడు మళ్ళీ ఈయన సింగపూర్ అమరావతి అనే కార్యక్రమం ఈ పాత ప్రాజెక్టుని పాత కంపెనీనే మళ్ళీ తీసుకొచ్చి వాళ్లతో తిరిగి నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాడు. ఆయన ఆ రోజున షేర్వాల్ టెక్నాలజీ అనే పేరుతో కొన్ని కన్స్ట్రక్షన్స్ చేశాడు అక్కడ. ఓకే, అంటే సిబ్బందికి క్వార్టర్స్ ఇలాగ అవి కూడా అయిపోయినాయి. వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి ముట్టుకోవాలి. దానిలో కంప్లీట్ అయిన వాటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలకి వాళ్ళకి కొన్ని అలాట్ చేశారు. అవి అలాట్మెంట్స్ జరిగినాయి. ఒరిజినల్గా తెలుగుదేశం వాళ్ళు అలాట్ చేయటం, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలాట్మెంట్స్ పేరుతో కొంతమంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు. ఆ డబ్బులు వెనక్కి ఇవ్వలేదు, ఆ డబ్బులు వెనక్కి రాలేదు. అయితే అందులో కొంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు వేరే చోట అలాట్మెంట్స్ ఇచ్చాడు. అలా అదొక గందరగోళం నడుస్తోంది. ఆ డబ్బులు వెనక్కి రాలేదు అనే పెయిన్ ఉంది, కానీ వేరే చోట అలాట్మెంట్ వచ్చింది కదా, దాంతో సర్దుకుపోదాం, దీన్ని ఇష్యూ చేయొద్దు అని జనాలు అనుకుంటున్నారు. ఇలా చాలా గందరగోళాలు చేసాయి రెండు ప్రభుత్వాలు కలిసి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అమరావతి ఉద్యమం చేస్తున్నటువంటి రైతులు కూడా ఏంటి, మాకు నెల నెల డబ్బులు వేస్తే చాలు అంటున్నారు వాళ్ళు. నువ్వు డబ్బులు వేసి తొందరగా మాకు అవేవో చూపించు. నువ్వు ఆ రోజున డాక్యుమెంట్లో చూపించిన సినిమా ఉంది కదా, ఆ సినిమాని వాస్తవ రూపంలో చూపించడానికి కనీసం ప్రాతిపదిక అయినా కనిపించాలి మాకు. మళ్ళీ ఈ గందరగోళం అరైజ్ కాకుండా ఒక స్థిరమైనటువంటి నిర్ణయంతో వెళ్ళండి అని అడుగుతున్నారు వాళ్ళు. ఈయన కూడా అదే చెప్తున్నాను, నేను చట్టపరమైన భద్రత కల్పిస్తానని వెరీ ఫస్ట్ డే చెప్పాడు చంద్రబాబు. అది కల్పించే ప్రయత్నం జరగాలంటే ముందు అక్కడ యాక్టివిటీ మొదలవ్వాలి. ఆ యాక్టివిటీ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాడు. ఈయన వచ్చే ఎన్నికల్లో ఈ అమరావతి అభివృద్ధి ఏపీ, అందులో మొదటి మాట అమరావతి, రెండో మాట పోలవరం, ఈ రెండింటి కంప్లీషన్ చూపించుకుని ఆయన నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలనేది ఆయన మనసులో ఉన్న పథకం. ఇప్పటికే టైం చాలా అయిపోయింది, 4-5 నెలలు టైం అయిపోయింది. కాబట్టి ఉన్న కొద్ది టైంలోనూ ఆ ఆల్రెడీ జరిపిన నిర్మాణాలని పటిష్టపరుచుకుని వాటికి ఉన్నటువంటి టెంపరీ అనే ట్యాగును తీసేసి వాటిని పర్మనెంట్ చేసి ఇతర నిర్మాణాలని వేగవంతం చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ డైలేజ్ ప్రాపర్గా ఇప్పటిదాకా కనెక్టివ్ రోడ్స్ అన్నీ కూడా అలా ఆగిపోయి ఉన్నాయి. ఓకే, ఆ రోజున ఎలా ఆగి ఉన్నాయో అలాగే ఆగున్నాయి. వారు పైసా పెట్టలేదు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి. సో ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికమైన కనీసం 2 ఏళ్లలో కంప్లీట్ చేయగలిగితే ఒక ఆర్గానిక్ షేప్ వస్తుంది. దానికి వచ్చాక కొద్దో గొప్ప ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది. ప్రజలని భాగస్వాములను చేసుకోవటం మీద శ్రద్ధ పెడితే బెటర్. వన్ సైడెడ్గా బిల్డర్ తరహాలో వ్యవహరించడం మానేసి కార్పొరేట్ చంద్రబాబుగా నటించటం మానేసి ఆయన ప్రజా చంద్రబాబుగా మారి ప్రజల భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం అనే దిశగా వెడతాడా, లేదు పాత పద్ధతిలోనే కొనసాగుతాడా అనేది ఈరోజు క్లారిటీ వస్తుంది. ఏదేమైనా ఆయన ఆ స్టైల్లోనే వెళ్ళదలుచుకున్నాడు అనేది కనిపిస్తోంది. అది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది జనాలకి అనేది నెమ్మదిగా తెలుస్తుంది. అందుకని ఈరోజు ఏపీలో ఏకి ప్రారంభంగా భావించాలి. ఇది ఈ ప్రాజెక్టు కొంత పట్టాలు ఎక్కాక పోలవరం మీద దృష్టి పెడతాడే. ఈ రెండిటి బ్రైట్నెస్ మీద వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించాలి అనేది వ్యూహం. రెండోది అమరావతి స్థిరీకరణ. అమరావతి స్థిరీకరణకు కూడా ఈరోజు అంకురార్పణ జరుగుతుంది. అందుకని అమరావతి ప్రాంతం మీద, ఆ ప్రాంతపు అభివృద్ధి మీద విపరీతమైనటువంటి హోప్స్ ఉన్న బ్యాచ్ ఒకటి ఉంది.
వాళ్ళందరూ చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు ఈ రోజు కోసం. వాళ్ళందరి కళలు సాకారం చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో. సార్, ఈ విమర్శ అయితే ముందు నుంచి ఉంది సార్. అంటే ఉన్నత వర్గాల వారు అక్కడ ఎక్కువగా ఉన్నారు, ఖమ్మం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అందుకే ఆయన అమరావతిని రాజధానిగా చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సందర్భంలో అంటే అప్పట్లో చెప్పారు సార్, మరి అది నిజమంటే పవన్ కళ్యాణ్ అన్నది వేరే సందర్భం. అక్కడ ఉన్నటువంటి కౌలు రైతులు గెంటివేతకి గురయ్యారు. 2019 ఎన్నికలకి ముందు జరిగిన సీన్ అది. కౌలు రైతులు ఉద్యమాలు చేశారు ఇక్కడ రాజధాని వద్దని. ఆ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళకి మద్దతు ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత వాళ్ళని అక్కడ నుంచి రద్దు చేసి తోలేశారు. వాళ్ళని తోలేస్తున్న టైంలో అరటి తోటలు తగలబట్టడం ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి. వాటిని వాళ్ళ మీద వేశారు. వాళ్ళ మీద వేసి వాంటెడ్గా చేస్తున్నారు అని కొన్ని కేసులు కూడా పెట్టారు. గందరగోళం అయిపోయింది. వైఎస్ఆర్సిపి మీద ముద్రేశారు, బురద తల్లారు. ఫైనల్గా వాళ్ళు వెళ్ళిపోయారు సీన్లో నుంచి. ఈలోపు రైతులందరూ కూడా ఏకోన్ముఖంతో వెళ్ళిపోయి సంతకాలు పెట్టి వచ్చారు ల్యాండ్ పూలింగ్ మీద. వాళ్ళు ఆలోచించింది ఏమిటి ఆ రోజున అంటే, గవర్నమెంట్ ప్రపోజల్ వాళ్ళకి బాగానే ఉందనిపించింది. అంటే నెల నెల మన అకౌంట్లో డబ్బులు పడిపోతాయి, వీళ్ళ చుట్టూ తిరగక్కర్లేదు. ఇప్పుడు కౌలుకి భూమిని ఇస్తే వాడికి పలసాయం వచ్చిన తర్వాత వాడు డబ్బులు ఇస్తాడు. దీనికోసం తిరగాలి, లేదు ఫోన్లో కాంట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఒరిజినల్ ల్యాండ్ లార్డ్స్ ఎవరు వ్యవసాయం చేయట్లా, అది ఆంధ్రాలోనూ చేయట్లేదు, తెలంగాణలోనూ చేయట్లా. 98% వ్యవసాయం కౌలు రైతులు మాత్రమే చేస్తున్నారు. ఈ కౌలు రైతులు కూడా గతంలో ఎస్సీలు చేసేవాళ్ళు, ఇప్పుడు ఎస్సీలు కూడా చేయట్లా. ట్రైబ్స్ మాత్రమే చేస్తున్నారు, లంబాడాలు చేస్తున్నారు. ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. ఖమ్మం జిల్లాకు చెందిన లంబాడాలు ఆంధ్రాలో గుంటూరు జిల్లాలో జరుగుతున్న చాలా వ్యవసాయం వాళ్ళే చేస్తున్నారు. ఎస్సీలు కూడా పక్కొచ్చేసారు వ్యవసాయం నుంచి చాలా ఏరియాల్లో. ఆ వాక్యూమ్లు ఎస్టీలు ఫిలప్ చేస్తున్నారు. ఇది కండిషన్. అందుకని ఈ కౌలు రైతులు చుట్టూ తిరగటం ఎందుకు? ఇక్కడ సంతకం పెడితే నెల నెల బ్యాంకులో డబ్బులు పడిపోతాయని ల్యాండ్ పూలింగ్ అనగానే ఫట్మన్ వచ్చేసి 35,000 ఎకరాలు సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ సిఆర్డీఏ పరిధిలో దాదాపు నందిగామ జగ్గైపేట దాకా ఉంది అది, దాని పరిధి. కాబట్టి ఇప్పుడు అదే ఏరియాలో ఫిలిం నగర్ కూడా ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. అది ఆ చిల్లకల్లు ఆ ఏరియాలో అయితే కన్వీనియంట్గా ఉంటుంది, హైదరాబాద్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లం ఉండదు అనేది ఒక ప్రపోజల్తో కొంతమంది సినిమా వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. చంద్రబాబు వచ్చిన వాళ్ళందరికీ నేను చేస్తానని చెప్తున్నాడు. ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది చూడాలి. దీని నిర్మాణం పురోభివృద్ధి మీదే